ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మీ అందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం, ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడున్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి, గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని, ఈ పరిణామాన్ని మనం గెలిచాము, అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజాహితపాలన్ని, సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఆ సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక, ఒక్కసారి మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గనక మనం తరిచి చూసినట్లయితే, భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి, సాధారణ పౌరుడికి గనక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం, వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దిశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి, పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో, ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను,
ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, రెండవ చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలనని, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపపరుస్తూ, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మన సంయమనం పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సంయమనాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.